శారదా పీఠం కారిడార్కు పాకిస్తాన్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న శారదా పీఠం కారిడార్ నిర్మాణ ప్రతిపాదనను పాకిస్తాన్ ప్రభుత్వం మార్చి 25 ఆమోదించింది. సామ్రాట్ అశోకుడి కాలంలో క్రీస్తు పూర్వం 237లో నిర్మితమైన అత్యంత ప్రాచీన విజ్ఞాన ఆలయ కేంద్రం ఇది. ఈ కారిడార్కు సంబంధించి ఇప్పటికే పాకిస్తాన్కు భారత్ ప్రతిపాదన పంపింది. 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన శారదా పీఠం ఇప్పుడు ఆక్రమిత కాశ్మీర్లో శిథిలావస్థలో ఉంది. భారత్కు నాటో సభ్యదేశాల సమాన హోదా. భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రూపొందించిన బిల్లును అమెరికా చట్టసభ సభ్యుల బృందం 1 తమ దేశ ప్రతినిధుల సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో పునఃప్రవేశపెట్టింది. నాటో సభ్యదేశాలతో సమాన హోదాను భారత్కు కల్పించాలన్నది ప్రతిపాదిత బిల్లు సారాంశం. అధికార విపక్ష పార్టీలకు చెందిన అత్యంత ప్రభావశీలురైన 6 సభ్యుల బృందం ప్రతిపాదిత బిల్లు HR 2123 సభ ముందుకు తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించింది. ఈ బిల్లు కాంగ్రెస్ ఆమోదం పొందితే వ్యూహాత్మక ఆయుధాల విక్రయంలో భారత్కు ప్రాధాన్యం లభిస్తుంది. ఆస్ట్రేలియా భారత్ సంయుక్త నౌకాదళ విన్యాసాలు. ఆస్ట్రేలియా భారత్ సంయుక్త నౌకాదళ విన్యాసాలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తీరంలో April 2 నుంచి April 13 వరకు జరిగాయి. ఏషియన్స్ 19 పేరిట నిర్వహించిన నౌకాదళ విన్యాసాల్లో ఆస్ట్రేలియాకు చెందిన క్యాన్బెరా, న్యూకెజల్, పరమట్ట సక్సెస్ నౌకలతో పాటు హెలికాప్టర్లు, సబ్మెరైన్, యాంటీ సబ్మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్లు పాల్గొన్నాయి. ఆస్ట్రేలియా నౌకాదళంతో పాటు 50 మంది అమెరికా, 20 మంది న్యూజిలాండ్ నేవీ సిబ్బంది కూడా సంయుక్త విన్యాసాల్లో పాల్గొన్నారు. ఆస్ట్రేలియా భారత్ సంయుక్త నౌకాదళ విన్యాసాలు ఎక్కడ జరిగాయి? ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తీరంలో. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? April 2 నుంచి April 13 వరకు. ఏ పేరిట జరిగాయి? ఏషియన్స్ 19 పేరిట జరిగాయి. ఐరాస ఆంక్షల అమలుకు పాకిస్తాన్ మార్గదర్శకాలు. పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద సంస్థలకు వాటి కార్యకలాపాలకు పగ్గాలు వేయాలని, అదుపునకు చర్యలు చేపట్టాలని ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి 1267 ఆంక్షలకు సంబంధించిన మార్గదర్శకాల అమలుకు పాకిస్తాన్ April 12 శ్రీకారం చుట్టింది. నిషేధిత ఉగ్ర సంస్థలు, వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఐరాస ఈ ఆంక్షలు విధించినట్టు తెలుస్తుంది. యుఎన్ఎస్సి భారత్కు 24 MH-60R హెలికాప్టర్స్. హిందూ మహాసముద్రంలో చైనా తన ఉనికిని విస్తరిస్తుండటంతో భారత్ కూడా నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలోనే బహుళ ప్రయోజనకర MH-60R సీహాక్ హెలికాప్టర్లను అమెరికా నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. $260 కోట్లు అంటే సుమారు 17,836 కోట్ల రూపాయల విలువైన 24 MH-60R సీహాక్ హెలికాప్టర్ను భారత్కు విక్రయించాలని నిర్ణయించామని అమెరికా ప్రకటించింది.